काबट्टी तीर्पु तीर्चु मनुष्युडा इप्पुडु एंतमंदि वस्तुन्नारु इप्पुडु चेप्पंडि అతను చంపేయండి అతను చంపేయండి అతను చంపేయండి మా చేతులకు అందించేయండి అతను చంపొద్దని నేను అంటలేదు అతనికి ఆ యొక్క భయంకరమైన మనస్తత్వం వచ్చేటట్లుగా ప్రేరేపించిన ఈ వ్యవస్థను అడుగుతున్నాను నేను అతను అలా క్రూర మృగంగా మారడానికి గల కారణం ఎవరో ఎవరో అలాంటి భయంకరమైన కామాంధుడుగా ఉండి పసిపిల్లను కూడా వదలలేనటువంటి స్థితికి వచ్చాడు అంటే దానికి గల కారకులు ఎవరు ఎవరు కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా నువ్వెవడవైనా సరే నువ్వు సినిమాల పెద్ద నటుడువైనా సరే నువ్వు రాజకీయ బడా నాయకుడువైనా సరే దొంగ కన్నీళ్లు కార్చటానికి వెళ్తావా నువ్వు యాక్ట్ చేసిన సినిమాలను ఒక్కసారి రివైజ్ చేసుకో నీతో పాటు నటించినటువంటి ఆడపిల్లల పట్ల నువ్వు ఎలా ప్రవర్తించావో ఒక్కసారి నువ్వు ఆలోచించు నువ్వు యాక్ట్ చేసిన సినిమాలను ఒక్కసారి ఆలోచించు ఒక ఆడబిడ్డ పట్ల నువ్వు ఎలా ప్రవర్తించావో ఏ విధంగా ప్రవర్తించావో ఎలా నటించావో అదే విధంగా ఆడపిల్లలు కూడా భరి తగ్గించి ఎలా నటించారో ఒకవేళ మీరు సమాజంలోకి వస్తే మీరు సమాజంలోకి వచ్చినట్లయితే ముగ్గురు నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు వాళ్ళకి ఆమె ఒంటి మీద చెయ్యకుండా ముగ్గురు నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు మీరు చూపించిన అశ్లీలతమైనటువంటి కార్యక్రమాల వల్ల నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక పసిపిల్లపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటే మేము అశ్లీలతమైనటువంటి దృశ్యాల్లో మేము నటించమని మేము నటించమని ఒక పాత సినిమాల్లో ఉన్నటువంటి ఒక సావిత్రి గారు ఎంత చక్కని చీర కట్టు కట్టుకుని చక్కగా అవభావాలు చూపించి అసలు ఆమెను చూస్తే తల్లిని చూసినటువంటి భావాలు పుట్టినట్లుగా మేము నటిస్తామనేటువంటి భావన ఎవరికైనా ఉందా ఈరోజు చెప్పండి ఒక హీరోయిన్ చూస్తుంటే ఒక హీరోయిన్ చూస్తుంటే మొన్న ఒక స్వామి అంటున్నాడు నేను ఒకసారి అలా చూస్తూ ఉంటే ఏమిటి ఇందులో ఏముంది నీ కుర్రాళ్ళు ఎలా చూస్తూ ఉంటారని చూశా నా చూపు కూడా ఒక చోట నిలిచిపోయింది ఉన్న చేసిన తప్పు చెప్పాలి కదా ఎవరంటే మహానటి అనుష్క అలా నిలబడుంది ఏమిటో ఒక మంచి ఓ పోజ్ ఓ స్టిల్ అనుకోండి మీ భాషలో చెప్పాలంటే ఓ స్టిల్ ఇచ్చింది ఇస్తే మనము కవి కదా మరి తినగా ఎలా ఉండగలవు ఇలా చూసా ఒకసారి పైనుంచి కింద ఎందుకంటే నేను పేపర్ చదువుతూ ఉంటే మామూలు ముందు రాజకీయ వార్తలు చూస్తున్నా మా అబ్బాయి వాడు డిగ్రీ చదువుతున్నాడు వాడు ఏమిటో నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు నేను అనుకున్నాను స్నానం చూసి వచ్చి నా కాళ్ళకి దండం పెడుతున్నాడేమో అనుకుని ఆశీర్వదిద్దాం అనుకున్నాను లేదు అక్కడ అనుష్క బొమ్మ ఉంది వెనకాల చిత్రజ్యోతి వాడు ధోరణిలో వాడు ఉన్నాడు నా ధోరణిలో నేనున్నాను దానికే ఉంది ఇప్పుడు ఎవడు కావాల్సిన వాడు చూసుకున్నాడు కదా చూసాక ఏమిటా అంటే టక్కమని ఏం లేదని వెళ్ళిపోయాడు సార్ నేను చూశా వాడిని పంపాను కానీ మరి మన దృష్టి తినడైంది కాదుగా చూసేసరికి వీడు ఈ అమ్మాయిని చూశారంటే తప్పేం లేదు మరి నన్ను ఆకర్షిస్తూ ఉంటే వాడిని ఆకర్షించదా కానీ గమనించండి ఒక కవిని ఆకర్షిస్తే వెంటనే పద్యం వస్తుంది నిజంగా అనుష్క ఒక మంచి అందమైన అర్ధనగ్న స్థితి అనుకోండి సుమారుగాను ఆ స్థితిలో ఉంటే మనకే అనిపించింది సరదాగా వదల నీదు చూపు కదల నీదు చూపు వదల నీదు మనసు కదల నీదు చూపు వదల నీదు మనసు అంగమంగమందు అతుకుకొనియే దీని దుంపదగా చూపు ఎక్కడ పడితే అక్కడే అతుక్కుపోతుంది కిందికి రావట్లేదు పైకి వెళ్ళట్లేదు అన్ని అవయవాలు అలాగే ఉన్నాయి మరి వాడు చూసేటంటే తప్పే ఉంది మనకే లాగేస్తుంటేను కదల నీదు చూపు వదల నీదు మనసు అంగమంగమందు అతుకుకొనియే అనుష్కాన్ని చూస్తుంటే ఎవరు ఆగుతారండి అంటున్నారు అలాంటి మహాతలులు అందరూ వచ్చి అంటున్నారు ఏమండి బైబిల్ చెప్తుంది కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా నీవెవడవైనా సరే చూసారా ఏ విషయంలో ఎదుట వానికి తీర్పు తీర్చుచున్నావో ఆ విషయంలో నీవే నేరస్తుడవు నేరం ఎవరిది ఒక క్రూర మృగాల్లో జరగలేదురా ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి చిన్నపిల్లరా చిన్నపిల్ల
ఆడబిడ్డ పసికందు ఆడుకుంటుందిరా, మాయ మాటలు చెప్పి చాక్లెట్లు కొంటానని చెప్పి లోపలికి తీసుకెళ్ళి అగాయితీం చేసింది. మోర మృగాల్లో జరగలేదురా దుర్మార్గుడ, నీవే నేరస్తురవు, నీవే. ఈ నేరం సర్వమానవాళి నెత్తి మీదకు వచ్చింది. అర్థమైందా? ఈ నేరం రాజుదే అనుకుంటే పొరపాటు, ఈ నేరం సర్వమానవాళిది, ఈ నేరం ప్రతి మనిషిది. ప్రతి మనిషి సిగ్గుపడాలి, ప్రతి మనిషి తలదించుకోవాలి. నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుచున్నాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. ఏ విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో ఆ విషయములో నీవే నేరస్తుడవు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. తీర్పు తీర్చుకొనుచున్నావు ఇయ్యాలి అనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములని చేయుచున్నావు కావా? అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? నీ ఆత్మను ఒకసారి విమర్శ చేసుకో. నీ ఆత్మను ఒకసారి విమర్శ చేసుకో. నా భార్యను తప్ప మరొక స్త్రీని ఊహల్లో కూడా ఆలోచించటం లేదు. మరొక స్త్రీ కన్నెత్తి కూడా నేను చూడను. మరొక స్త్రీని నేను మనసులో కూడా తప్పుడుగా ఊహించుకోను. అనేవాడివేనా నువ్వు? వ్యవస్థ ఎలాగుందండి? వ్యవస్థ ఎలాగుంది? తండ్రి కొడుకు ఇద్దరు కూడా సినిమా దగ్గర కూర్చుంటారు. ఇద్దరు కూర్చుంటారు. ఇద్దరు కూర్చుని ఆ భయంకరమైన నృత్యాలు చేస్తున్నప్పుడు తండ్రి చూస్తాడు, కొడుకు చూస్తాడు. మా అబ్బాయి వాడు డిగ్రీ చదువుతున్నాడు. వాడు ఏమిటో నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. నేను అనుకున్నాను స్నానం చూసి వచ్చి నా కాళ్ళకి దండం పెడుతున్నాడేమో అనుకుని ఆశీర్వదిద్దాం అనుకున్నాను. లేదు, అక్కడ అనుష్క బొమ్మ ఉంది వెనకాల చిత్రజ్యోతి. వాడు దూరంలో వాడు ఉన్నాడు, నా దూరంలో నేనున్నాను. దానికే ఉంది, ఇప్పుడు ఎవడు కావాల్సిన వాడు చూసుకున్నాడు కదా. చూసాక ఏమిటంటే టక్ మళ్ళీ లేచి ఏం లేదని వెళ్ళిపోయాడు. సరే నేను చూసా, వాడిని పంపాను కానీ మరి మన దృష్టి తిననైంది కాదుగా. చూసేసరికి వీడు ఈ అమ్మాయిని చూసారంటే తప్పేం లేదు, మరి నన్ను ఆకర్షిస్తూ ఉంటే వాడిని ఆకర్షించదా? తండ్రి ఎలా చూస్తాడు, కొడుకు ఎలా చూస్తాడు? ఒకే దృశ్యాన్ని ఇద్దరు చూస్తున్నారు. తండ్రి కొడుకు ఎలా చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు? సిగ్గులేదండి సమాజానికి. కార్యములనే చేస్తున్నావు కావా? ఇది లోకాన్ని దేవుడు అడుగుతున్న ప్రశ్న. ఇది లోకాన్ని దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న.